Aveja Mayo, Aveja Namasiva, Yajasivatara, Yajasivatara, Ala Nilra, Yanila Kanta, Yamutunja, Yamaha, Devaya Namaha. Kani Manushurala Kadu, Wakariki Pittitanu Tinali, Atidi Devo Bhava, గృహస్థాశ్రమం లోకి వెడుతున్నప్పుడే స్నాతకంలో చెప్తాడు గురువుగారు, నువ్వు గృహస్థాశ్రమం లోకి వెడుతున్నావు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అంటాడు. అతిథి ఈశ్వర స్వరూపం కాబట్టి అతిథికి పెట్టి తినాలి. అంటే గృహస్థుకి డబ్బు కావాలా వద్దా? మిగిలిన ప్రాణుల కన్నా కూడా మనుష్య ప్రాణికే లక్ష్మీ కటాక్షంతో సంబంధం ఎక్కువ. అయినప్పుడు లక్ష్మీ కటాక్షం కోసం వెంపర్లాట మనకుండడం ఒకెత్తు, కానీ అసలు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ ప్రసరణం ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే జీవుడు శరీరంలోకి ప్రవేశిస్తున్నప్పుడే ప్రారంభమవుతుంది. అందుకే అది ఎవరు కానివ్వండి, లలాట లిఖితారేఖాం పరిమాస్త్రం నశక్యతే, లలాటమనందు వ్రాయబడినది తీయడం సాధ్యం కాదు అంటూ ఉంటారు కదూ. అంటే సాధనాబలం చేత దాటుతాడు. బ్రహ్మగారు ఒక పుర్రెలోకి జీవుణ్ణి ప్రవేశపెట్టే ముందు పుర్రె చేత్తో పట్టుకుని ఏమేమి ఇవ్వాలి అన్నది రాసి, అతనికి ఇవ్వవలసినటువంటి ఐశ్వర్యం అన్న దగ్గర రాసి, అమ్మ వంక ఇలా చూస్తాట లక్ష్మీదేవి వంక, అలా కూర్చుంటుంది ఆ తల్లి. అలా కూర్చుంటే బ్రహ్మగారి చేతిలో పుర్రె పట్టుకుని అమ్మ వంక తిరుగుతాడు. అమ్మా, ఈ పుర్రెకి ఎంత ఇమ్మంటావు అని అడుగుతాడు. గత జన్మలో ఈ పుర్రికి పేరేమిటి, ఎవరు అని అడుగుతుంది. ఆవిడికి తెలియక కాదు, ఆవిడ సర్వజ్ఞురాలు. అమ్మా, ఈ పుర్రికి గత జన్మలో పేరిది, వీడు చాలా పుణ్యం చేశాడమ్మా, ఎందరికో పెట్టాడు, ఆర్తి కలిగిన వాళ్ళందరికీ పెట్టి తాను అనుభవించిన వాడమ్మా అంటట. అంటే ఆవిడ అని ఇలా కనుబొమ్మ ఎత్తుతుంది. అంతే, ఆవిడేం మాట్లాడదు అంటుంది. ఆ కనుబొమ్మ అలా ఎత్తిందనుకోండి, యద్ధ్రూభంగాహ ప్రమాణం స్థిరచర రచనా తరతం ఏ మురారేహే వేదాంతాహ తత్వచింతాంబురభిదురసి యత్పాదచిహ్నైతరంతి భోగోపోద్ఘాతకీలీచులిఖిత భగవత్వైశ్వరూప్యానుభావా సనశ్రీ అస్పృణీతాం అమృతలహరిధీలంఘనీయై అపాంగై అంటారు పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో. అమ్మవారు అపాంగై, అపాంగై అంటే కటాక్షం, కడగంటి చూపు. ఆ మాట బ్రహ్మగారు చెప్పేటప్పటికీ, ఆ చేతిలో పట్టుకున్న పుర్రెకి గత జన్మలో ఉన్న పేరు చెప్పేటప్పటికీ ఓ అనుకుని మనసులో అంటుందిట, యద్భ్రూభంగాహ ప్రమాణం, ఆవిడ కనుబొమ్మ పైకెత్తిందా, గొప్ప ఐశ్వర్యవంతుడవుతాడు అని వ్రాసేస్తాడు బ్రహ్మగారు. ఇంటి ముందు ఏనుగులు నిలబడి తొండములనెత్తి ఘీంకరిస్తూ ఉంటాయి, అంతటి గొప్ప ఐశ్వర్యవంతుడవుతాడు. ఆ పేరు విందావిడ, వీడా గత జన్మలలో ఒక్కరికి ఉపకారం చేసినవాడు కాదు, ఒక్క మంచి పని చేసినవాడు కాడు, ఆర్తితో ఉన్న ఒక్కళ్ళకి ఆర్తి తీర్చినవాడు కాడు, ఉన్నదంతా దాచుకుంటే తనదవుతుందని భ్రాంతిలో ఉన్నవాడు. ఆఖరికి శరీరం విడిచిపెట్టినప్పుడు తనతో వచ్చేదేది కనుక, కింవానీన ధనీన వాజికరిభిప్రాప్తేన రాజ్యేన కిం, కింవా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం, జ్ఞాతై తక్షణభంగురం సపతిరోత్యద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీపార్వతీ వల్లభం అంటారు శంకర భగవత్పాదులు. చిట్ట చివరికి తన ఇల్లు, తన బిడ్డలు, తన భార్య వీళ్ల సంగతి విడిచిపెట్టండి, శరీరమే రాదు. కల్లరి బొమ్మయవు కాయమ్మునొల్ల అద్యకొంపలబోలు ఆ లోకముల్ల తనుపించు దొంగలవు తనయులనొల్ల ఎందుకీ భోగమ్ములిందుకీ మురుపు ముందుచా ఉండంగముర్యంగనుగుని అంటారు మానస పూజలో. నిర్దాక్షిణ్యంగా తన శరీరమే అగ్నిహోత్రంలో సంస్కరింపబడి కాలిపోతుంటే జీవుడు లేచి చూసుకుని బాధపడతాడు. అప్పుడు ఏమైంది, తనూభవుడు అంటే శరీరము నుండి ఉద్భవించిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు పంచుకుంటారు దాన్ని. తనతో పట్టుకెళ్ళినది ఏముంది, తాను చేసినటువంటి పాపపుణ్యములు ఏవున్నాయో ఒక్కటే జోలె తగిల్చుకుని వెళ్ళిపోతాడు. తనతో వచ్చింది అన్న మాటకు అర్థమేమిటంటే, తనకి ఇక్కడ లక్ష్మీదేవి ఏదిచ్చిందో దాన్ని ఇతరులకు కూడా పంచి దానం చేసి అనుభవించిన వాడెవడో వాడు పుణ్యంగా మార్చుకున్నాడు. ఆ ధార్మికంగా బ్రతికినవాడు, 10 మందిని ఆదరించిన వాడెవరున్నాడో వాడి పేరు గత జన్మలో ఇది,
వాడు అలా బ్రతికినవాడు. ఆ పేరు వినపడగానే ఆ తల్లి సంతోషిస్తుందట. ఇది మీరు జాగ్రత్తగా ఒక విషయం గమనించాలి. సనాతన ధర్మమునకు పునర్జన్మ సిద్ధాంతం ప్రాణం. పునర్జన్మ సిద్ధాంతం లేకపోతే సనాతన ధర్మమునకు వెన్నుపాము లేదు. ఈ జన్మలో ఈ లోపల ఉన్న జీవుడు ఏం చేస్తున్నాడో దాన్ని ఆ జీవుడే అనుభవిస్తాడు. ఇది ప్రాణప్రదం. నేను ఇవాళ ఈ శరీరంలో ఉన్నాను, మళ్ళీ ఇక శరీరంలోకి రాను అని రూఢంగా చెప్పడం అంత తేలికైన విషయం కాదు. ఈ శరీరంలోకి ఎలా వచ్చానో అలాగే ఈ శరీరం నుంచి నిష్క్రమించి ఇంకొక శరీరాన్ని పొందుతాను కొంతకాలం అయిపోయిన తర్వాత. అప్పుడు ఆ శరీరానికి కూడా సుఖదుఖాలు ఉంటాయి. ఆ శరీరానికి ఆకలి ఉంటుంది, దాహం ఉంటుంది, ఎక్కడో గూడు కావాలని ఉంటుంది, భయం లేకుండా బ్రతకాలని ఉంటుంది. అలా బ్రతకాలి అనుకున్నప్పుడు అవన్నీ నేను పొందాలి అంటే భగవంతుడు చూసేదేది అంటే ఈ జన్మలో నువ్వేం చేసావు, చేసినదేదో అది పునర్జన్మకు కారణం. ఈ జన్మలో చేసింది వచ్చే జన్మకి కారణం కాదు అని సిద్ధాంతీకరించాననుకోండి, అసలు నేను ఈ జన్మలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎక్కడి నుంచి ఉంటుంది? దేని కొరకు? నేను ఏం చేసినా ఈశ్వరుడు పట్టించుకోడు, క్షమిస్తాడన్నాను అనుకోండి, అప్పుడు నాకు అసలు ధార్మికమైన జీవనమునందు అనురక్తి ఎందుకు కలుగుతుంది? అందుకే సనాతన ధర్మం మనకు ప్రాణం ఎక్కడున్నది అంటే పునర్జన్మ సిద్ధాంతంలో ఉంది. నువ్వు చేసినవేవో అవి నువ్వే అనుభవించాలి, అందులో పంచుకోవడానికి ఎవరు రారు. అది నీ శరీరము ఖేదపడుతున్నా నువ్వు బాధపడుతున్నా అది పంచుకోవడానికి మాత్రం ఎవ్వరు ఉండరు, మళ్ళీ నువ్వే అనుభవించాలి. అన్నప్పుడు ఎంతకాలం ఉండిపోతావు ఈ శరీరంలో? ఉండవు. ఉంటే 80 ఏళ్ళు ఉంటావు, 90 ఏళ్ళు ఉంటావు. వదిలిపెట్టాలి. వదిలిపెట్టిన తర్వాత మరి జీవుడి గతి? అప్పుడు జీవుణ్ణి లెక్కలోకి తీసుకోవాలి. తీసుకుని వీడు బాగుండాలి, వీడు బాగుండాలంటే ఇక్కడ ఏదో చెయ్యాలి. మీరు నన్ను ప్రశ్న వేస్తారు, నాకు తెలుసు, అందరికీ అన్నీ చేయడానికి డబ్బు ఉంటుందా అండి? అందరూ ఇలా హరిహర క్షేత్రాలు కట్టగలరా? అందరూ ఇలా వేదికలు నిర్మాణం చేయగలరా అని అడగచ్చు. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, అందరినీ దేవాలయాలే కట్టమని ఈశ్వరుడు ఎప్పుడూ చెప్పలేదు. ఏదో ఒక విభూతినివ్వకుండా మాత్రం ఈశ్వరుడు పంపడు. నీకు వాక్ ఇచ్చాడా? నువ్వు పరమ సంతోషంగా భగవంతుణ్ణి కీర్తించు. నీకు 2 చేతులిచ్చాడా? ఆనంద బాష్పాలు పడుతుండగా 2 చేతులు కైమోడ్చి నమస్కరించు. నీకు శక్తినిచ్చాడా? ఒక వృద్ధుడి చెయ్యి పట్టుకుని దారి దాటించు. నీకు ఒంట్లో బలం ఇచ్చాడా? దేవాలయానికి వచ్చి పొద్దున్నే దేవాలయాన్ని తుడు. నీకు ఓపికిచ్చాడా? ఈశ్వరుడు కట్టి విప్పిన బట్ట పట్టుకెళ్ళి ఉతికి ఆరేసి పట్టుకొచ్చి మళ్ళీ దేవాలయంలో అప్పగించు. నీకు ఒక పాట పాడడం వచ్చా? ఈశ్వరుడి దగ్గర కూర్చుని రాజోపచారంలో పాట పాడు. నీకు వాద్యం రోగించడం వచ్చా? వాద్యం ఘోషయామి అన్నప్పుడు వాద్యం రోగించు. నీకు ఇవేమీ కాదా? వచ్చి కూర్చుని జపం చెయ్యి. అన్నిటిలోకి దేవాలయానికి చెయ్యగలిగిన మహోపకారం ఏమిటో తెలుసా? నేను ఆ మాట చెప్తే మీరు తెల్లబోతారు. ఒక గుడికి చేసే మహోపకారం ఏమిటి అంటే గుడికి వెళ్ళడమే. ఎందుకో తెలుసా? ఎంత పెద్ద గుడి కట్టనివ్వండి, ఎంత శోభస్కరంగా కట్టనివ్వండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవ్వరికీ గుడి మీద శ్రద్ధ లేదు, ఎవరూ గుళ్ళోకి రారు, అప్పుడు ఆ గుడి ప్రయోజనం ఏమిటి? అది అత్యంత ప్రమాదకరమైన సంకేతం. అమ్మ అన్నం ఉండి అక్కడ పెట్టింది, ఆకలి పిల్లవాడికి ఉంది, తినడు, ఇప్పుడు ఏమవ్వాలి? ప్రతిష్ట చేసి అనుగ్రహ కటాక్షాన్ని ఇవ్వడానికి ఈశ్వరుణ్ణి నిలబెట్టారు. దేవాలయాల్లో పరమేశ్వరుడు మన ఆర్తి తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మనశ్శాంతి కావాలి, ఏదో కోరిక తీరాలి. కోరిక అన్నప్పుడు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏ కోరిక తీరకపోతే అసలు జీవితానికి ఒక ఇది ఉండదు, ఒక సిద్ధి ఉండదు. ఏది అత్యంత ప్రధానమో, ఏదో పెళ్ళవ్వాలి అనేటటువంటి ఓ కోరిక ఉంది, పెళ్ళవ్వలేదనుకోండి గృహస్థాశ్రమంలోకి ఎలా పెడతాడు? సంతానం కలగలేదు, పితృరుణం ఎలా తీరుతుంది? కొన్ని కొన్ని అత్యంత ప్రధానములై ఉంటాయి, అత్యంత అవసరములు అంటారు వాటిని. అవసరములు కోరికలు కావు, మీరు బాగా తెలుసుకోవాలి ఈ మాట. అందుకే భగవంతుడు కూడా ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీచ భరతర్షభ అన్నాడు. ఆర్తి కలిగిన వాడు, కోరికున్నవాడు నన్ను ఆశ్రయిస్తాడన్నాడు. కోరిక అంటే అమెరికా అధ్యక్ష పదవి కావాలి అని నేను కోరితే మహాదోషం, నేను ఈ దేశానికి రాష్ట్రపతి అయిపోవాలనుకుంటే దోషం, నాకు పెళ్ళవ్వాలని కోరుకుంటే అవసరం, నాకు కొడుకు పుట్టాలని కోరుకుంటే అవసరం,
నాకు కూతురు పుట్టాలని కోరుకుంటే అవసరం, నా భార్యా బిడ్డల్ని పోషించుకోవాలి అని నేను కోరుకుంటే అవసరం, నా కూతురికి ఒక ఆపదొచ్చి ఆపదొచ్చినటువంటి కూతురు ఆపద నుంచి గట్టెక్కి దాని ఆరోగ్యం బాగుండాలని నేను కోరుకున్నాను అనుకోండి, ఒకప్పుడు నా కూతురు నాలుక తెగిపోయింది, తెగిపోతే నేను నా కూతురు నాలుక అంటుకోదు అంటే అంటుకోవాలి అని ఎన్నో దేవాలయాలకు పాదయాత్రలు చేశాను. అది కోర్క కిందకి రాదు, అతి కోర్కె కాదది, అది అవసరం. నా కడుపున పుట్టిన కూతురు బాగుండాలని నేను కోరుకోవాలి, అది అవసరం. అది ఏది అవసరమో అది కోర్క కాదు, ఏది అవసరము కాదో దాన్ని అపేక్షించడం కోర్క అవుతుంది. అప్పుడు అది ఇస్తే నువ్వు పాడవుతావా, ఇవ్వచ్చా ఇవ్వకూడదా అన్నది ఈశ్వరానుగ్రహాన్ని బట్టి ఉంటుంది. అందుకే వాంఛితార్థ ప్రదాయిని, ఇది నీకు ఇస్తే పాడవంటేనే అమ్మవారు ఇస్తుంది తప్ప, ఇది అడిగాడు కదా అని ఇచ్చేస్తే వాడు పాడైపోతాడంటే అమ్మవారు ఇవ్వదు. పిల్లవాడు నామనవడే కదానని చిన్న పిల్లవాడు ఏడుస్తున్నాడు కదా అని పట్టుకెళ్ళి కత్తిరిస్తానా, ఇవ్వకూడదు. వాడు ఏడుస్తున్నాడు కదా అని కత్తిరిస్తే వేలు కత్తిరించుకుంటాడు వాడు. ఏమార్చి ఇవ్వకుండా ఉంటాను, ఏది అవసరమో అది ఇస్తాను. వాడు బువ్వ కావాలని ఏడుస్తున్నాడు అనుకోండి, ఎంత పనిలో ఉన్నా తీసుకొచ్చి వాడికి ఏదో ఒకటి పెడతాను. వాడికి అవసరమైంది తీర్చాలి, అవసరమైనది కోర్కె కాదు, అవసరము కానిది కోర్కెకు వస్తుంది. వేదాంత శాస్త్రంలో, వేదాంత శాస్త్రంలో మాటల వెనక ఉండేటటువంటి గాంభీర్యాన్ని తెలుసుకుని ఉండాలి. కాబట్టి మనకి కావలసినటువంటి ప్రాథమికమైన అవసరములు కూడా తీరలేదనుకోండి, తినడానికి అన్నం కావాలి, బట్ట కట్టాలి, ఉండడానికి ఒక ఆవాసం ఉండాలి, ఇవి ప్రాథమికమైనటువంటి అవసరాలు. ఇవి లేవనుకోండి, ఇది ఎవరికి లేవో వాడు కేవలం ఒక వాడొక్కడే దుఃఖపడడం, వాడిని ఆశ్రయించి ఉన్న వాళ్ళందరూ దుఃఖపడతారు, వాడి భార్య, వాడి బిడ్డలు, వాడి బంధువులు, వాడి స్నేహితులు అందరూ బాధపడతారు. అయ్యో పాపం వాడికి అన్నం లేదురా, తినడానికి అన్నం లేదురా, మొహమాటస్తుడు, ఎన్నాళ్ళు మనం పెడతాం, అసలు తిన్నాడో తినలేదో, ఇవాళ భోజనం చేశాడో చేయలేదో, ఎంత బాధపడతారు. అది అమ్మవారు ఐశ్వర్యాన్ని ఇచ్చేటప్పుడు దేని కారణంగా ఇస్తుంది అంటే, పరాశర భట్టర్లు అంటున్నారు, ఈ పునర్జన్మ సిద్ధాంతాన్ని ప్రాతిపదిక చేసి మాట్లాడుతున్నారు ఆయన. ఏదో కేవల శ్లోక రచన కాదు, మహాత్ములు చేసినటువంటి శ్లోకాలు పరమ ప్రామాణ్యములై ఉంటాయి. యద్భ్రూభంగాహ ప్రమాణం స్థిరచర రచన తరతమ్యే మురారే. ఒకడు మహదైశ్వర్యవంతుడయ్యాడు, ఒకడు నిరుపేద అయ్యాడు. సృష్టిలో ఈ భేదం ఎందుకు రావాలి? అమ్మవారు పరమకారుణ్యమూర్తి కదా, అందరికీ సమానంగా ఇవ్వచ్చు కదా అంటే, అది ఆవిడ దోషం కాదు, ఇవ్వడానికి ఆవిడెప్పుడు సిద్ధమే, కానీ వీడికి ఇచ్చింది వీడెప్పుడూ పది మంది కోసం ఉపయోగించింది లేదు, తనది తనకే మిగిలిపోవాలని కోరుకున్నాడు తప్ప, తాను ఏదైనా చేస్తే దానికి తనకు ప్రతిఫలం ఉండాలని కోరుకున్నాడు తప్ప, నాకు ఏమీ అక్కర్లేదు, నేను ఇది ఈశ్వర ప్రీతి కొరకు చేస్తున్నాను. అందుకే పుణ్యము అన్న మాటకు అర్థం ఏమిటంటే, నాకు ఇది కావాలి అని నిజానికి అడగడం. దేనికి చేస్తున్నావు? బ్రహ్మప్రీతం అని ధారబోసే భువనం ఆశ్చర్యము పొందగాం. దీని చేత పరమేశ్వరుడు సంతోషిస్తున్నాడు, ఈశ్వరుడు నాకు ఇది ఇచ్చాడు. ఈశ్వరుడు అనుగ్రహించి పాత్రత కలిగినటువంటి ఒక వ్యక్తిని